నమో వెంకటేశాయ, ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహనంపై శ్రీ పరాశరేశ్వరుని మంగళ కటాక్షం, నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. ఉత్సవ శోభితంగా జగన్నాథ రథయాత్ర, భక్తజన సంద్రంగా పూరి క్షేత్రం. తిరుపతిలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవం, టిటిడి జియ్యంగార్ల ఆధ్వర్యంలో విశేష నీరాజనం. చిత్తూరులో శ్రీ చిదంబరేశ్వరునికి మంగళాభిషేకం, మహబూబ్ నగర్ లో శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవం. హంసవాహనంపై మంగళస్వరూపుడు మహాదేవుడి అద్భుత దర్శనంతో భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధి ఉత్సవకాంతుల్లో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెంపకవళ్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాదికాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచుపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలతో స్వామివారిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చి జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మిందంటే భక్తుల జయ జయధ్వనులు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారి హంసవాహన సేవ ఆలయ వీధుల్లో ఆహ్లాదకరంగా సాగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం శ్రీ సంపుట నరసింహస్వామి సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతులు శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వామి దర్శించుకున్నారు. శిష్యబృందంతో కలిసి తిరుమలకు చేరుకున్న పీఠాధిపతులకు టిటిడి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూరి క్షేత్రం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించింది. శ్రీకృష్ణుడి దివ్యస్వరూపం, జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. జై జగన్నాథ నామస్మరణలతో లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాలు పంచుకుని పులకితులయ్యారు. 3 వేర్వేరు రథాలలో కొలువు తీరిన సుభద్ర, బలభద్ర జగన్నాథుల దర్శనార్థం దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పురాణాల్లో పురుషోత్తమ చక్రమని వ్యవహరించే పూరి మహాక్షేత్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 10 ఎకరాలలో 120 ఉపాలయాలతో నెలవైన శ్రీ జగన్నాథ ధామం ప్రాచీనకాలం నుండి ఎంతో విశిష్టతను సంతరించుకుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. అతడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర ముగ్గురూ ఒకే పీఠంపై కొలువు తీరి పూజలందుకునే దివ్యక్షేత్రం పూరి. దేశంలో జరిగే అన్ని రథయాత్రల కంటే పూరి జగన్నాథ రథయాత్ర పెద్దది. 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం, 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలతో రథాన్ని ప్రతి ఏటా కొత్తగా తయారు చేస్తారు.
దాదాపు 4000 మంది జగన్నాథుని రథాన్ని లాగుతారు. ఇక ఏటా ఆషాఢశుద్ధ తదియనాడు నిర్వహించే జగన్నాథుని రథయాత్రకు భక్తకోటి బ్రహ్మరథం పడుతుంది. ఈ నేపథ్యంలో బలభద్ర సుభద్ర సమేత జగన్నాథస్వామివారిని విశేష అలంకరణలతో వేరువేరు రథాలపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపి ధూపం దీపం నైవేద్యం హారతులు సమర్పించారు. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు పూరీ క్షేత్రానికి తరలివచ్చారు. విభిన్న విలక్షణమైన సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 3 రథాలపై కొలువు తీరిన బలభద్ర సుభద్ర జగన్నాథుని రథాలను లాగుతూ భక్తులు దైవనామస్మరణలతో పులకితులయ్యారు. ఈసారి రథయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1971 సంవత్సరం తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. 3 వేడుకలు ఆదివారం ఉండటంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళం రథాలు మార్గమధ్యంలో నిలిపివేస్తారు. తమను పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి సోమవారం ఈ రథయాత్ర చేరుకుంటుంది. ఈ నెల 15వ తేదీ తిరుగు రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథుని రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పూరిక్షేత్రంలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుపతి నగరంలో మహాభక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వార్గా పేరు గడించిన విష్ణు చిత్తులవారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసరు అయిన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాళ్ అమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణమాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ పెరియాళ్వార్లకు జియంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం సాతుమొర నిర్వహించారు. Yeah.
చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజ, గణపతి ఆరాధన పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో వేదోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బిల్వ పత్రార్చన, మహాలింగార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగత. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి రోడ్డులో నిలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతం, కలసారాధన, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, హోమం, అక్షతారోపణం వంటి ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలతో, భక్తి ప్రపత్తులతో కళ్యాణం తిలకించి పులకించారు. కళ్యాణం నిరంతర వైభవం, నిత్య కళ్యాణం నిరంతర వైభవం, ఓ శ్రీనివాసానికేది అసంభవం. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తిరుపతిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. ముందుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిలవైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఆదివారం సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథ రథయాత్ర తిరుపతి పురవీధుల్లో సందడిగా సాగింది. తిరుపతి ఇస్కాన్ ఉపాధ్యక్షులు రూపేశ్వర చైతన్యదాస్, ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ, జగన్నాథస్వామి ఆలయ డైరెక్టర్ జ్ఞానరంజన్ పండాతో పాటు పలువురు భక్తులు పాల్గొని హరే రామ హరే కృష్ణ నినాదాలతో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే.
జయ జనార్దన కృష్ణ రాధికాపతి నంద నందన కృష్ణ రుక్మిణీపతే ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి జగన్నాథ రథయాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. మా విశ్వవిద్యాలయంలో సంస్కృతికి ప్రాధాన్యం ఉంది. జగన్నాథ సంస్కృతిని ఇక్కడ ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ఒరిస్సా ప్రభుత్వం వారు ఇక్కడ మాకు ఒక పీఠాన్ని స్థాపించారు. ఆ పీఠంలో అంగంగా జగన్నాథ సంస్కృతిని ప్రచారం చేయడం మా లక్ష్యం. అందుకోసమే జగన్నాథ సంస్కృతికి సంబంధించినటువంటి దేవాలయం కూడా ఇక్కడ మేము కట్టుకున్నాం. ఈ దేవాలయంలో పూరిలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు, కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో అదేవిధంగా కూడా ఇక్కడ మేము ఈ కైంకర్యాలు జరుపుతూ ఉంటాం. ఇక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి స్థపతులు చక్కగా ఈ మందిరాన్ని నిర్మించారు. వీటిలో ప్రధానమైనటువంటి జగన్నాథ రథయాత్ర విశ్వవిఖ్యాతమైంది. ఆ రథయాత్రను జరుపుకోవడానికి మేము ఇదే రోజున ఎక్కడైతే పూరిలో ఏ రోజునైతే జరుగుతుందో అదే రోజున చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణ కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
జగన్నాథుని నామస్మరణంతో భక్తులు భక్తి పర్వసంలో ఊలలాడారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో జగన్నాథుడి రథయాత్ర ఆధ్యాత్మిక శోభితంగా సాగింది. ఏటా ఆషాఢమాసంలో పురాతన పూరి జగన్నాథ క్షేత్రంలో స్వామివారి రథయాత్ర నిర్వహించడం సంప్రదాయం. ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో ఈ సందర్భంగా అందమైన చెక్క రథంపై బలభద్ర సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి సుందర మూర్తులను కొలువు తీర్చిన అనంతరం భక్తుల జై జగన్నాథ నామస్మరణల నడుమ రథయాత్ర మహోత్సవం భక్తిరస భరితంగా సాగింది. అమ్మలగన్న అమ్మ ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీదేవి శాకంబరి పూజలతో భక్తులను కటాక్షిస్తున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరుల ఆలయంలో ఆషాఢమాసంలో పాడ్యం మొదలు పూర్ణిమ వరకు నిర్వహించే శాకంబరి పూజలలో భాగంగా ప్రదోష సమయంలో అమ్మవారు భగమాలిని క్రమంలో కొలువుతీరి పూజలందుకున్నారు. భక్తులు త్రికరణ శుద్ధిగా అమ్మవారిని సేవించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వరులకు ఊంజల సేవను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భూకోస్పల్లిలోని శ్రీ వ్యాధిహారక ఆంజనేయ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారు వ్యాధులను నిరోధించే వ్యాధిహారకుడిగా కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు శివపార్వతుల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. హోమాది క్రతువులు శివాభిషేకం పూర్తి చేసిన అనంతరం అర్చకులు ఆది దంపతులకు ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా ఇస్కాన్లో శ్రీ రాధాకృష్ణులకు విశేషంగా ఆరాధనలు జరిగాయి. ఆషాఢమాస పూజల్లో భాగంగా పూరిక్షేత్రంలో నిర్వహించే జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేకంగా రాధాగోవిందులను వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ కృష్ణ భక్తి పారవస్యంలో ఓలలాడారు. అర్చకులు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులను అందజేశారు.
నంద్యాల పట్టణం కుందూ నది సమీపంలోని శ్రీ గంగమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు. ఏటా ఆషాఢమాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గ్రామదేవతలకు భక్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి పిల్లాపాపలతో కలిసి డప్పు వాయిద్యాల సంధ్యల నడుమ గంగమ్మ సన్నిధికి చేరుకున్నారు. అమ్మకు మనఃపూర్వకంగా బోనంను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని వైశ్యభవన్లో సంపూర్ణ భగవద్గీత పారాయణం మంగళకరంగా జరిగింది. పూరి జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని వేదికపై కొలువు తీరిన శ్రీకృష్ణ భగవానుడికి ముందుగా పూజలు జరిపారు. ఆపై భక్తులు సామూహికంగా భగవద్గీత పారాయణం నిర్వహించి శ్రీకృష్ణస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం గడ్డి అన్నారంలోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణ కవచంతో అలంకరించి నిత్యార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి విశేషంగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన తులసి దళార్చన నిర్వహించి పంచహారతులను సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. శ్రీ రామానుజ ఆచార్య సంస్థాన్ ఆధ్వర్యంలో ముందుగా అర్చకులు బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుడి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా రథంపై వెంచేపు చేసి ఉపచారాదులతో సేవించారు. అనంతరం భక్తుల జయ జగన్నాథ నామస్మరణల నడుమ మచిలీపట్నం పురవీధుల్లో జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 78,912 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,039 మంది భక్తులు తల నీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,83,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.